హలో ఫ్రెండ్స్, నా పేరు బాలు. మీరు చూస్తున్నారు బాలు ఫర్ యూ. ఫ్రెండ్స్, ఈ రోజు ట్యూటోరియల్ లో మనం సెలక్షన్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మన మౌస్ కర్సర్ ని ఒక ఎలిమెంట్ మీదకి తీసుకెళ్ళినప్పుడు అది ఆటోమేటిక్ గా సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అగైన్ మనం మౌస్ కర్సర్ ని పక్క తీసుకొచ్చినప్పుడు అది అన్సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. దీన్ని టెంపరీ సెలెక్షన్ అంటారు ఫ్రెండ్స్. అదే నేను మౌస్ కర్సర్ ని తీసుకెళ్లి నా లెఫ్ట్ మౌస్ బటన్ ని పిక్ చేసినప్పుడు అది సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. దీన్ని మనం పర్మనెంట్ సెలెక్షన్ అని అంటాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ మనకి ఈ స్టేటస్ బార్ లో చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఆల్రెడీ టూల్ టిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. క్లిక్ టు సెలెక్ట్, ట్యాబ్ ఫర్ ఆల్టర్నేట్స్, కంట్రోల్ యాడ్స్, షిఫ్ట్ అండ్ సెలెక్ట్. ఈ విధంగా మనకి ఒక టూల్ టిప్ రిగార్డింగ్ సెలెక్షన్ గురించి అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మనం మల్టిపుల్ ఎలిమెంట్స్ సెలెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం దీన్ని ఒక డిఫ్యూజన్ ని నేను సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈ డిఫ్యూజన్ కూడా సెలెక్ట్ చేయాలనుకుంటున్నాను. నేను దీన్ని కూడా పిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఈ ఫస్ట్ సెలెక్ట్ చేసిన డిఫ్యూజర్ అనేది డీసెలెక్ట్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఆటోకాడ్ లాగా మనం వన్ బై వన్ సెలెక్ట్ చేసుకొని వెళ్ళిపోవడానికి ఇక్కడ ఆప్షన్ లేదు ఫ్రెండ్స్. ఇన్ కేస్ మనం మల్టిపుల్ ఎలిమెంట్స్ సెలెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు కంట్రోల్ని యూజ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం మల్టిపుల్ ఎలిమెంట్స్ని సెలెక్ట్ చేయాలి అనుకున్నప్పుడు కంట్రోల్ పట్టుకొని మనం వన్ బై వన్ ఎలిమెంట్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను టూ ఎలిమెంట్స్ అనేది సెలెక్ట్ చేసున్నాను. ఇక్కడ మనం ప్రాపర్టీస్ ప్యాలెట్లో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఎయిట్ టెర్మినల్ టూ నెంబర్ టూ అనేది కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ టైప్ సెలెక్టర్లో చూసుకున్నట్లయితే ఎం సప్లై డిఫ్యూజర్, రెక్టాంగిల్ ఫేస్, రౌండ్ నెక్ ఈ విధంగా మనకి చూపించడం జరుగుతుంది. ఇన్ కేస్ నేను రిటర్న్ డిఫ్యూజర్ని కూడా సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆప్షన్ బార్లో ఇక్కడ ఫ్లో రేట్ కూడా కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ మనకి ఈ ప్రాపర్టీస్ ప్యాలెట్లో ఈ పారామీటర్స్, ఇన్స్టెంట్ పారామీటర్స్ కూడా కొంత చేంజ్ కనిపిస్తుంది. మనం ఎందుకంటే టూ డిఫరెంట్ టైప్స్ని సెలెక్ట్ చేసినప్పుడు ఏవైతే కామన్ పారామీటర్స్ అనేవి ఉంటాయో అవి మాత్రమే ఇక్కడ చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను కంట్రోల్ పట్టుకొని నేను రిటర్న్ డిఫ్యూజర్ కూడా సెలెక్ట్ చేస్తున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ చూసినట్లయితే ఇక్కడ ఫ్లో అనేది కనిపించడం లేదు. ఎందుకంటే సప్లై డిఫ్యూజర్ ఫ్లో అనేది 235 లీటర్ పర్ సెకండ్ ఉంది. అదే రిటర్న్ డిఫ్యూజర్ ఫ్లో అనేది సంథింగ్ డిఫరెంట్ ఉండొచ్చు. అందువల్ల ఇక్కడ ఫ్లో ఈక్వల్ కానందు వల్ల మనకి ఫ్లో అనేది ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది. అదేవిధంగా ఇందాక మనం చూసుకున్నట్లయితే టైప్ సెలెక్టర్లో మనకి సప్లై డిఫ్యూజర్ అని వచ్చింది. కానీ ఇక్కడ ఇప్పుడు చూసినట్లయితే మల్టిపుల్ ఫ్యామిలీస్ సెలెక్టెడ్. ఎందుకంటే మనము టూ డిఫరెంట్ ఫ్యామిలీస్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి అందువల్ల ఇక్కడ మల్టిపుల్ ఫ్యామిలీస్ సెలెక్టెడ్ అని చూపిస్తుంది ఫ్రెండ్స్. ఈ కిందన చూసుకున్నట్లయితే మనకి ప్రీవియస్గా కూడా ఎయిట్ టెర్మినల్ టూ నెంబర్స్ చూపించింది. ఇప్పుడు కూడా ఎయిట్ టెర్మినల్ త్రీ నెంబర్ అని చూపిస్తుంది. ఎందుకంటే ఎయిట్ టెర్మినల్స్ కేటగిరీ అనేది సప్లై డిఫ్యూజర్ అయినా రిటర్న్ డిఫ్యూజర్ అయినా వాటి యొక్క కేటగిరీ అనేది ఒకటే కాబట్టి మనకి అందువల్ల ఎయిట్ టెర్మినల్ అనేది డైరెక్ట్గా చూపిస్తుంది. ఇన్ కేస్ నేను డక్టన్ కానీ సెలెక్ట్ చేసినట్లయితే ఇక్కడ కామన్ అని చూపిస్తుంది. మీకు అది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే కిందన మనకి ముందున్న పారామీటర్స్ కన్నా ఇప్పుడున్న పారామీటర్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకంటే మనకి ఈ రెండు డిఫరెంట్ ఫ్యామిలీస్లో ఏవైతే కామన్ పారామీటర్స్ ఉంటాయో ఆ పారామీటర్స్ మాత్రమే ఇక్కడ మనకి విజిబుల్ అవుతాయి. ఈవెన్ మనం ఏదన్నా ఎడిట్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ మనం ఏదన్నా కామెంట్లోని అప్డేట్ చేసినప్పుడు ఎన్ని ఏ టెర్మినల్స్ కానీ ఎన్ని ఆబ్జెక్ట్లు అయితే సెలెక్ట్ అవుతాయో ఆ అన్నిటికీ ఇక్కడ నుంచి ఒక ఎట్ ఏ టైం మనం వాటి యొక్క పారామీటర్ అనేది అప్డేట్ చేయడం జరుగుతుంది. అందువల్ల కామన్గా ఏవైతే పారామీటర్స్ ఉంటాయో వాటిని మాత్రమే ఇక్కడ మనకి చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నేను ఇప్పుడు కంట్రోల్ పట్టుకొని డక్ట్ని కూడా సెలెక్ట్ చేస్తున్నాను. అప్పుడు ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ కామన్ అని వస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, కంట్రోల్ డక్ట్ని సెలెక్ట్ చేశాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు కామన్ ఫోర్ నెంబర్స్ అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఎందుకంటే మనం సెలెక్ట్ చేసిన ఎలిమెంట్స్లో ఫ్యామిలీ యొక్క డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అదేవిధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీ కూడా ఉంది. అందువల్ల మనకి ఇక్కడ కామన్ అనేది చూపించడం జరుగుతుంది. మీరు ఎప్పుడైతే సెలెక్షన్లో డిఫరెంట్ టైప్ కేటగిరీ సెలెక్ట్ చేస్తారో అప్పుడు ఆటోమేటిక్గా ఇది కామన్ కింద వచ్చేస్తుంది. కేటగిరీ సేమ్ ఉన్నప్పుడు మీకు ఆ యొక్క కేటగిరీ మాత్రమే చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇన్ కేస్
టైప్ మారినప్పుడు మల్టిపుల్ ఫ్యామిలీస్ అని చూపించింది కదా ముందు, ఇప్పుడు మల్టిపుల్ కేటగిరీ సెలెక్టెడ్ అని ఇక్కడ చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఏ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ని సెలెక్ట్ చేస్తున్నామో దాన్ని బట్టి ఇక్కడ మనకి చేంజెస్ అనేది జరుగుతుంటాయి ఫ్రెండ్స్. ఇందాక మనం సప్లై డిఫ్యూజర్ అదేవిధంగా రిటర్న్ డిఫ్యూజర్స్ కూడా సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ కొన్ని లెవెల్ తర్వాత కొన్ని ఎక్స్ట్రా పారామీటర్స్ ఉన్నాయి. ఇప్పుడు డక్ట్ని ఎప్పుడైతే నేను సెలెక్ట్ చేశానో ఆ పారామీటర్స్ కూడా కొన్ని హైడ్ అయిపోయి ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మన సెలెక్షన్ బట్టి పారామీటర్స్ అండ్ కేటగిరీ అండ్ టైప్ సెలెక్టర్ అండ్ ఆప్షన్ బార్ ఈ విధంగా ఇవన్నీ చేంజెస్ జరుగుతుంటాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ మనం మల్టిపుల్ ఎలిమెంట్స్ సెలెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు కంట్రోల్ పట్టుకొని సెలెక్ట్ చేసుకుంటాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నేను ఒక కొన్ని ఎలిమెంట్స్ ఇప్పుడు సెలెక్ట్ చేస్తున్నాను. కంట్రోల్ 1, 2, 3, 4, 5, 6 ఈ విధంగా ఒక 6 ఎలిమెంట్స్ అనేది నేను సెలెక్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇందులోంచి నేను ఏమైనా ఎలిమెంట్స్ అన్సెలెక్ట్ చేయాలి అనుకున్నప్పుడు మనం షిఫ్ట్ పట్టుకున్నట్లయితే, మనకి షిఫ్ట్ పట్టుకొని మనం సెలెక్ట్ చేసినట్లయితే ఆ ఎలిమెంట్ అనేది సెలెక్షన్ సెట్లోంచి అవి డీసెలెక్ట్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఆల్రెడీ 6 టెర్మినల్స్ అన్ని సెలెక్ట్ చేసి ఉన్నాము. నేను షిఫ్ట్ పట్టుకోగానే కర్సర్ దగ్గర ఒక మైనస్ సింబల్ అనేది చూపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఏదైనా సరే డిఫ్యూజర్ని నేను పిక్ చేసినట్లయితే అది సెలెక్షన్ సెట్లోంచి అన్సెలెక్ట్ అయిపోయి ఇక్కడ 8 టెర్మినల్స్ 5 నెంబర్స్ అని చూపిస్తుంది. ఈ విధంగా మనకి ఏవైతే అవసరం లేదో వాటిని అన్సెలెక్ట్ ఈ విధంగా షిఫ్ట్ పట్టుకొని చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం మల్టిపుల్ ఎలిమెంట్స్ని సెలెక్ట్ కానీ అన్సెలెక్ట్ కానీ చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇన్ కేస్ నేను ఒక నెట్వర్క్ని కానీ లేకపోతే చాలా దగ్గరగా ఉన్న ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేయాలనుకుంటున్నాను, అటువంటి అప్పుడు మనం ఏ విధంగా సెలెక్ట్ చేయాలన్నది మనం చూద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ముందుగా ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకి 2 ట్యాగ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ ట్యాగ్స్ 2 ఒకదాని మీద ఒకటి చాలా దగ్గరగా ఉండడం జరిగింది. ఇటువంటి అప్పుడు మనం దూరం నుంచి బిలో ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేయాలనుకున్నప్పుడు కర్సర్ దాని మీదకి తీసుకెళ్ళి మీరు ట్యాబ్ని ప్రెస్ చేసినప్పుడు ఆ సెలెక్షన్ ప్రిఫరెన్స్ అనేది చేంజ్ అవడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు ఏదైనా సరే జూమ్ అవుట్లో ఉండి ఇక్కడ ఈ ఏరియాలో మీరు ఏదైనా సరే ఒక డక్ట్ని కానీ ఒక డిఫ్యూజర్ని కానీ లేకపోతే వేరే ఐటమ్ సెలెక్ట్ చేయాలనుకున్నప్పుడు ట్యాబ్తో సెలెక్ట్ చేసినప్పుడు ఆ యొక్క సెలెక్షన్ ప్రిఫరెన్స్ అనేది మారుతుంది. ఇప్పుడు ట్యాబ్ కొట్టినప్పుడు ఆటోమేటిక్గా మనకి డోర్ అనేది సెలెక్షన్లోకి వచ్చింది. అగైన్ ట్యాబ్ ప్రెస్ చేసినప్పుడు వాల్ అనేది సెలెక్షన్లోకి వచ్చింది. అదేవిధంగా మళ్ళీ సెలెక్ట్ చేసినప్పుడు డిఫ్యూజర్ అనేది సెలెక్షన్లోకి వచ్చింది. ఆ నియర్ బై ఐటమ్స్ ఏవైనా ఉన్నా సరే అది ట్యాబ్ ద్వారాగా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది మనం మాక్సిమం జూమ్ అవుట్లో ఎక్కువ జూమ్ అవుట్లో ఉన్నప్పుడు ఈ మెథడ్ అనేది యూజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇన్ కేస్ నేను మొత్తం డక్ట్ యొక్క నెట్వర్క్ని సెలెక్ట్ చేయాలనుకున్నప్పుడు నేను 1 బై 1 పిక్ చేస్తూ వెళ్తే చాలా టైం టేకింగ్ ప్రాసెస్. దాన్ని నెట్వర్క్ మొత్తాన్ని ఒక్కసారే మనం సెలెక్ట్ చేయాలనుకున్నప్పుడు మనం ట్యాబ్ యూజ్ చేసి సెలెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. అది ఎలాగో మీకు 3D వ్యూలో మీకు క్లియర్గా ఉంటుంది, నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది 3D వ్యూ. ఈ 3D వ్యూలోని డక్ట్ నెట్వర్క్ని సెలెక్ట్ చేయాలనుకుంటున్నాను. అటువంటిప్పుడు నేను ఈ యొక్క డక్ట్ దగ్గర తీసుకెళ్ళి ఇక్కడ కర్సర్ పెట్టినప్పుడు అది బ్లూ కలర్లో వచ్చింది. దీన్ని టెంపరీ సెలెక్ట్ అనుకున్నాం కదా ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ట్యాబ్ ఫస్ట్ టైం ప్రెస్ చేసినప్పుడు అది ఆ యొక్క బ్రాంచ్ అనేది సెలెక్ట్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. బ్రాంచ్ మొత్తం అంటే డిఫ్యూజరు, ఎల్బో ప్లస్ డక్ట్ అండ్ షూనెక్ ఈ విధంగా మొత్తం బ్రాంచ్ అనేది సెలెక్ట్ అవ్వడం జరిగింది. మరొకసారి ట్యాబ్ని ప్రెస్ చేసినప్పుడు కొంతవరకు నెట్వర్క్ అనేది సెలెక్ట్ అవ్వడం జరిగింది. మరలా నేను ట్యాబ్ ప్రెస్ చేసినప్పుడు మరింత అంటే డక్ట్ నెట్వర్క్ కాకుండా ఈ పైప్ నెట్వర్క్ కూడా ఏదైతే మన ఎక్విప్మెంట్ ఉందో ఆ ఎక్విప్మెంట్తో ఏవైతే కనెక్టెడ్ ఉన్నాయో ఎలిమెంట్స్ కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను నా యొక్క మౌస్ బటన్ని పిక్ చేసినప్పుడు మొత్తం నెట్వర్క్ అనేది సెలెక్ట్ చేయడం ఈ విధంగా జరుగుతుంది ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ట్యాబ్ యూజ్ చేసి మనం నెట్వర్క్ని ఏ విధంగా సెలెక్ట్ చేయాలనేది ఈ విధంగా మనం చూడవచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ట్యాబ్ ద్వారాగా మీరు నెట్వర్క్ని సెలెక్ట్ చేయాలి అనుకున్నప్పుడు మీరు ప్లాన్లో సెలెక్ట్ చేసినప్పుడు ఒకసారి 3D వ్యూలో కూడా చూసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఇక్కడ ప్లాన్లోని నేను ట్యాబ్ పట్టుకొని ఇక్కడ 1 టైం 2 టైం 3 టైం ఈ విధంగా 3 టైమ్స్ సెలెక్ట్ చేసినప్పుడు ఈ ఇంతవరకు నెట్వర్క్ సెలెక్ట్ అయింది. 4 టైమ్స్ సెలెక్ట్ చేసినప్పుడు మొత్తం నెట్వర్క్ అనేది సెలెక్ట్ అవ్వడం జరిగింది. కానీ ఇక్కడ ఈ
లెవెల్ 2 ఏరియా ఒకటే సెలెక్ట్ అయిందా లేకపోతే లెవెల్ 1 కూడా సెలెక్ట్ అయిందా అన్నది మనం తెలుసుకోవాలి. కాబట్టి మనం ఈ సెలక్షన్ లో ఉన్నప్పుడు 3D లోకి వెళ్ళినట్లయితే మనకి మిగతా లెవెల్స్ కూడా సెలెక్ట్ అయ్యో లేవో అన్నది చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇన్ కేస్ మీకు ఒక లెవెల్ 1 లోనే కానీ లెవెల్ 2 లోను ఏదో ఒక నెట్వర్క్ ని డిలీట్ చేయాలనుకున్నప్పుడు మీరు బై మిస్టేక్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ట్యాబ్ ని ఎక్కువసార్లు ప్రెస్ చేసినప్పుడు అది మొత్తం హోల్ మోడల్ యొక్క నెట్వర్క్ అనేది సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. అటువంటిప్పుడు డిలీట్ చేయడం ఏదన్నా చేసినా సరే మొత్తం మోడల్కే ప్రాబ్లం అవుతుంది ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా ట్యాబ్ యూజ్ చేసినప్పుడు నెట్వర్క్ సెలెక్ట్ చేసేటప్పుడు కంపల్సరిగా మీరు 3D లోనే ఒకసారి ఎంతవరకు అది సెలెక్ట్ అయింది అనేది చూసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ట్యాబ్ ని యూజ్ చేసి మనం నెట్వర్క్ ని సెలెక్ట్ చేయవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా నియర్ బై ఆబ్జెక్ట్ ని కూడా ప్రిఫరెన్స్ చేంజ్ అవుతూ సెలెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం సెలెక్షన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇన్ కేస్ నాకు కంప్లీట్ గా ప్లాన్ లో ఉన్న ఐటమ్స్ అన్ని సెలెక్ట్ చేయాలనుకుంటున్నాను, అటువంటప్పుడు నేను ట్యాబ్ సెలెక్ట్ కానీ ట్యాబ్ సెలెక్ట్ చేసినప్పుడు ఆ డక్ట్ నెట్వర్క్ ఒకటే సెలెక్ట్ అవుతుంది. నాకు ఇక్కడ చూసుకున్నట్లయితే వాల్స్ సెలెక్ట్ అవ్వాలి, డోర్స్, విండోస్, అదేవిధంగా డిఫ్యూజర్స్ నెట్వర్క్ అండ్ ఈ ట్యాగ్స్ అన్నీ కూడా నాకు సెలెక్ట్ అవ్వాలి ఫ్రెండ్స్. అటువంటప్పుడు మనం ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్? మనకి ఆటో క్యాడ్ లాగే మనకి ఇక్కడ కూడా బాక్స్ సెలెక్షన్ అనేది ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. బాక్స్ సెలెక్షన్లో మీరు లెఫ్ట్ మౌస్ బటన్ని పిక్ చేసి కిందకి డ్రాగ్ చేసినట్లయితే మనకి కంటిన్యూషన్ లైన్తో ఒక విండో అనేది వస్తుంది ఫ్రెండ్స్. దీన్ని విండో సెలెక్షన్ అంటారు. అదే మీరు లెఫ్ట్ మౌస్ బటన్ని పిక్ చేసి మీరు లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళినట్లయితే హిడెన్ లైన్లో ఒక బాక్స్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. దీన్ని క్రాసింగ్ సెలెక్షన్ అని అంటారు ఫ్రెండ్స్. ఆ రెండింటికి ఏంటి డిఫరెన్స్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, విండో సెలెక్షన్లో ఏదైనా ఆబ్జెక్ట్ కంప్లీట్గా ఇన్సైడ్ విండోలో ఉంటేనే మీకు ఆ ఆబ్జెక్ట్ అనేది సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పిక్ చేసుకొని నేను చూసారు కదా, ఒక్క ఆబ్జెక్ట్ కూడా మనకి ఇప్పుడు సెలెక్ట్ అవ్వలేదు. కొంచెం ముందుకు తీసుకొచ్చినట్లయితే ఇప్పుడు ట్యాగ్ అని సెలెక్ట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంకొంచెం లోనికి తీసుకొచ్చినట్లయితే ఇప్పుడు మనకి డిఫ్యూజర్ అనేది సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఈ విధంగా మనం ఎంతవరకు అయితే లోనికి తీసుకొస్తామో ఆ విధంగా మనకి సెలెక్ట్ అవుతుంది. దీని అర్థం ఏంటంటే మనకి ఏదైనా ఎలిమెంట్ కంప్లీట్గా ఈ విండోలో కంప్లీట్గా ఉంటుందో ఆ ఎలిమెంట్ మాత్రమే మనకి సెలెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను నా లెఫ్ట్ మౌస్ బటన్ని వదిలిపెట్టినట్లయితే ఏవైతే కంప్లీట్గా నా విండోలో ఎలిమెంట్స్ కంప్లీట్గా వచ్చాయో అవి మాత్రమే సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం విండో సెలెక్షన్లో ఏవైతే ఎలిమెంట్స్ కంప్లీట్గా ఇన్సైడ్ రావడం జరుగుతుందో అవి మాత్రమే సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూసినట్లయితే చూసారు కదా, ఇప్పుడు నేను ఇంతవరకు విండో తీసుకున్నట్లయితే ఆ వాల్ సెలెక్ట్ అవ్వట్లేదు ఫ్రెండ్స్. ఇంకా ఇంతవరకు తీసుకున్నట్లయితే ఆ విండోలోకి కంప్లీట్గా వాల్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనకి వాల్ కూడా సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అదేవిధంగా నేను క్రాస్ సెలెక్షన్లో చూసినట్లయితే మనం ఇక్కడ నుంచి మీకు చూపించడం గురించి ఇక్కడ లెఫ్ట్ మౌస్ బటన్ పిక్ చేసి నేను లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళినప్పుడు ఈ హిడెన్ లైన్ వస్తుంది కదా ఫ్రెండ్స్. జస్ట్ ఇక్కడ నేను ఈ యొక్క చిన్న యారోని టచ్ చేసినప్పుడే సెలెక్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. అంటే ఈ క్రాసింగ్ సెలెక్షన్ బాక్స్ ఎప్పుడైతే ఏదైనా ఎలిమెంట్కి జస్ట్ టచ్ అవుతుందో ఆటోమేటిక్గా ఆ ఎలిమెంట్ అనేది సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనం మొత్తం తీసుకొని వెళ్ళవసరం లేదు ఫ్రెండ్స్. మనం జస్ట్ చిన్నది మనకి ఈ బాక్స్కి ఆ యొక్క ఎలిమెంట్ టచ్ అయినట్లయితే ఆటోమేటిక్గా ఆ ఎలిమెంట్ అనేది సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇన్ కేస్ నాకు ఈ మధ్యలో ఉన్న ఈ షూనెక్ కనెక్టర్స్ సెలెక్ట్ చేయాలనుకున్నప్పుడు నేను ఈ విధంగా విండో సెలెక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇన్ కేస్ నేను క్రాస్ సెలెక్షన్ యూజ్ చేసినట్లయితే ఇప్పుడు ఆ షూనెక్తో పాటు మనకి ఈ డక్ట్లు కూడా సెలెక్ట్ అవ్వడం జరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం మొత్తం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ నేను ఈ మొత్తం ఏరియాని సెలెక్ట్ చేస్తున్నాను ఈ విధంగా. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా విండోలోని ద్వారాగా నేను మొత్తం ఏరియాని సెలెక్ట్ చేశాను. ఈ విధంగా నేను కంప్లీట్ విండో సెలెక్షన్లో తీసుకున్నప్పుడు మనకి ఇందులోంచి పర్టికులర్గా కొన్ని డోర్స్ మాత్రమే సెలెక్ట్ అవ్వాలనుకున్నప్పుడు మనకి
ఎప్పుడైతే మల్టిపుల్ క్యాటగిరీ సెలెక్ట్ అయిన తర్వాత ఇక్కడ మనకు ఆటోమేటిక్గా ఫిల్టర్ అనే టూల్ అనేది రావడం జరుగుతుంది. ఈ ఫిల్టర్ టూల్ని మనం ఓపెన్ చేసి ఇక్కడ మనకి ఏవైతే క్యాటగిరీస్ సెలెక్టెడ్లో ఉన్నాయో ఆ క్యాటగిరీస్ అన్నీ ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇన్ కేస్ నేను అన్ని క్యాటగిరీస్ని నన్ చేసి నాకు ఒక డోర్స్ కావాలనుకున్నప్పుడు డోర్స్ని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటే టోటల్ సెలెక్టెడ్ డోర్స్ ఇస్ 24 నెంబర్స్ ఓకే పిక్ చేసుకున్నట్లయితే ఆ డోర్స్ మాత్రమే సెలెక్ట్ అయి ఉన్నాయి. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇక్కడ డోర్స్ మాత్రమే సెలెక్ట్ అయి ఉన్నాయి. కానీ ఇక్కడ మల్టిపుల్ టైప్స్ సెలెక్ట్లో ఉన్నాయి కాబట్టి మల్టిపుల్ ఫ్యామిలీస్ సెలెక్టెడ్ అని చూపిస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం సెలెక్షన్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇన్ కేస్ మనం విండో సెలెక్షన్లోని కొన్ని ఎలిమెంట్స్ అనేది సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ సెలెక్షన్కి మరిన్ని ఎలిమెంట్స్ యాడ్ చేయాలనుకున్నప్పుడు యాజ్ యూజువల్గా మనం కంట్రోల్ పట్టుకొని విండోలా తీసుకొని వదిలినట్టయితే మొత్తం ఈ విధంగా కూడా సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు విండో సెలెక్షన్ కొంతవరకు సెలెక్ట్ అయిన తర్వాత మళ్ళీ విండో సెలెక్షన్ ద్వారాగా మరిన్ని ఆబ్జెక్ట్లు యాడ్ చేసుకోవాలనుకున్నప్పుడు అప్పుడు కూడా మీరు కంట్రోల్ పట్టుకొని విండో సెలెక్షన్ ద్వారాగా మరిన్ని ఆబ్జెక్ట్లు మీ ప్రీవియస్ సెలెక్షన్కి యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా మనం రివిట్లో సెలెక్షన్ అనేది యూజ్ చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.